దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము లూకా శుభవార్త 1:75. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, 2023 క్రితము కన్యయైన మరియ గర్భాన లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు రక్షకునిగా జన్మించారు. ఆయన జన్మించుటకు గల కారణము బీదలకు సువార్తను ప్రకటించుటకును, చెరలోనున్న వారికి విడుదలను దయచేయుట కొరకును, గ్రుడ్డివారికి చూపును కలుగజేసి హితవత్సరమును ప్రకటన చేయుట కొరకును, నలిగిన హృదయములను బలపరుచుట కొరకును, చీకటిలో నున్న తన ప్రజలను విడుదల కలుగజేసి ఆశ్చర్యకరమైన గొప్ప వెలుగును వారికి దయచేయుట కొరకు ఆయన అరుణోదయ దర్శనమును తన ప్రజలకు అనుగ్రహించారు. ఆయన దర్శనము ద్వారానే తన ప్రజలు చీకటిలో నుండి, గాఢాంధకారములో నుండి విడిపించబడిన వారై, మరణ ఛాయలలో నుండి వెలుపలకి రప్పించబడిన వారై, ఇప్పుడు వారు విమోచన స్థితిలో ఉన్నారు. వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల ద్వారా మనకు ఈ విమోచన కలుగలేదు. మరి ఈరోజు మనము ఇలా స్వతంత్రులుగా ఉండుటకు గల కారణమేమనగా, మన కొరకే జన్మించిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చిందించిన ఆయన అమూల్యమైనటువంటి, నిర్దోషమైనటువంటి, నిష్కలంకమైనటువంటి ఆయన రక్తము ద్వారానే ఈ రోజున మనము విమోచించబడ్డాము. మనకు విమోచన క్రయధనమును చెల్లించుట కొరకే యేసు రక్షకునిగా ఈ లోకానికి ఏతించారు. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, క్రీస్తు దర్శనము ద్వారా నేడు మనకు విమోచన కలగాలంటే మన చుట్టూ ఉన్న మన బంధకాలలో నుండి, మన చెరలలో నుండి, మన బాధలలో నుండి, మన బంధకాలలో నుండి ఆయన మనకు విడుదలను కలుగజేసి రెండంతలైన అధికమైన మేలులతో మన హృదయమునకు తృప్తిని కలుగజేయాలంటే మొదటిగా మన కొరకు విమోచన క్రయధనము చెల్లించిన యేసుక్రీస్తు ప్రభునందు మన పూర్ణ హృదయముతో విశ్వాసమునుంచాలి. ఆయన యందు నమ్మకము ఉంచకపోతే దేవుని మహిమ కార్యాన్ని ఎలాగున చూడగలము? నమ్ముట మన వల్ల అయితేనే కదా నమ్ముచున్న మనకి సమస్తమును సాధ్యమవుతాయి. నమ్ముచున్న మనకు ఆయన మహిమను కలుగజేస్తారు. విమోచన కలుగజేసే దేవుని యందు విశ్వాసముంచటం మానేసి ఈ రోజున మానవులు వ్యర్థమైన వాటి యందు తమ తమ నమ్మకములను ఉంచుతున్నారు. మన డబ్బు మనకు విమోచన కలిగించలేదండి, మన బలము మనకు విమోచన కలిగించలేదు. ఈ లోకములో మనము సంపాదించిన ఏది కూడా మనకు విమోచన కలిగించలేదు. మనకు విమోచన కావాలంటే, మనము నేడు స్వతంత్రులుగా ఉండాలంటే, దేవుడిచ్చిన వెలుగుతో మన జీవితములను నింపుకోవాలంటే మనము వెలుగైన యేసునందు విశ్వాసముంచాలి. ఆయన యందు విశ్వాసము లేకుండా గొప్ప కార్యాలను మనము పొందగలమా? గతించిన దినములలో ఒకవేళ మన నమ్మకం దేనిమీదో ఉంచామేమో. ఈ వాగ్దానాన్ని విన్న తర్వాత అయినా మన హృదయపూర్వకముగా ఆయన యందు నమ్మకముంచగలిగితే మనము గొప్ప వెలుగును చూస్తాము,
మనకున్న బంధకాలలో నుండి మనము విడిపించబడతాము. రెండవదిగా, అసలు మనకు ఈ చీకటి కలగటానికి, మనము ఈ బంధకాలలో ఉండటానికి, మనము ఇలా బాధలను అనుభవించడానికి గల కారణమేంటి? అసలు మూలాన్ని మనము ఆలోచిస్తే మనలో ఉన్న పాపమే మనకు ఈ అంధకార స్థితిని కలుగజేసింది. కాదంటారా? ఒక మనిషి పాపం చేస్తున్నాడంటే ఆ మనిషి చీకటిలో ఉన్నాడు. ఒక మనిషి దేవునికి ఇష్టము లేని పనులు చేస్తున్నారంటే వారు పాప దోష అతిక్రమ క్రియల చేత బంధించబడి పాపపు చెరలో ఉన్నారు. ఎప్పుడైతే మన పాపపు చెరలో నుండి మనము వెలుపలికి వస్తామో, అంటే మన పాప దోష అతిక్రమ క్రియలను మనము క్రీస్తు ద్వారా కడగబడి రక్షించబడతామో, అప్పుడే మనకు విమోచన కలుగుతుంది. అలా మనము దేవుని ద్వారా రక్షించబడాలంటే మనము మన నోటితో మన పాపాలను ఒప్పుకోవాలి. ఒప్పుకొనటం మాత్రమే కాదు, వాటిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టుట మాత్రమే కాదు, ఒప్పుకుని విడిచిపెట్టిన ఈ పాపముల జోలికి ఇక జీవితములో మరెన్నడూ తిరిగి చూడకూడదు. అంటే పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రవర్తన మనము కలిగి ఉంటేనే మన చుట్టూ ఉన్న బంధకాల నుండి విడుదల పొంది గొప్ప వెలుగును మనము అనుభవిస్తాము. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితములలో ఫలింప చేయునుగాక. ఆమేన్. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసురాజా, మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. చీకటిలోనూ అంధకారములోనూ ఉన్న నీ ప్రజలకు మీ గొప్ప దర్శనమునిచ్చి వారికున్న బంధకాలలో నుండి వారిని విమోచిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను ఎంతో బలపరిచారు. అందులో కొరకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. వాక్యానుసారముగా ప్రవర్తించి మా జీవితాలను వెలిగించుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. May God bless you all. Thank you.